ఆరు గ్యారంటీలకు, ఆరు గ్యారంటీలకు మోక్షం కలుగుతుందా? ఆరు గ్యారంటీలకు ప్రతి పేద ఇంటికి గడప తడతాయా? ఆ విషయం చెప్పండి. అది 100% తడుతుంది. ఇప్పటికీ మేము రెండు గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేశామండి. ఒక మాట నాలుగు ఉంది, నాలుగు ఉంది విషయంలో. ఇక్కడ ఏంటి ఇప్పుడు జనాలు అంటే ఇప్పుడు రెండు అమలు చేయలేదా మేము? ఏంది అమలు చేయలేదా? చెప్పు నాకు. రెండు అమలు చేయలేదా? ఒక మాట, ఇప్పుడు బస్సు ఎక్కేటప్పుడు, ఇప్పుడు పోదాం మనం బయటికి పోదాం. ఇప్పుడు బయటికి పోయేటప్పుడు బస్సు ఎక్కే మహిళల దగ్గర ఒక మాట అడుగుదాం, అమ్మా మీకు బస్సు ఫ్రీయా కాదని అడుగుదాం. బస్సు ఫ్రీ కాదు అని చెప్తే మేము అమలు చేయనట్టే. మరి బయటికి పోయి మాట్లాడుకుందాం, బయటికి పోయి మాట్లాడుకుందాం, అయిపోతుంది కదా. ప్రజలు హర్షించే తగ్గ ఉండాలి. ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఓటేశారు. ఇప్పుడు మీకు అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు, రేపు మీ ఒళ్ళు వల కొడతారు, మీరేం భయపడకండి. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేయలేరని తెలంగాణ ప్రజలకు అర్థమైపోతున్నది. శ్రీనివాస్ గారు ఒక మాట చెప్పాలి, మాట వినండి. ఒక మాట నేను చెప్తా వెంకట గారు, ఒక మాట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పథకాల అమలు విషయంలో క్లియర్ కట్ గా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా అందంగా ఏమైనా ఉండదంటే అది ఇల్లు. ఇల్లు అనేది ప్రధాన సమస్యగా మారింది. దాంట్లో మాలాంటి వాళ్ళు కూడా బాధితులుగా ఉండొచ్చు కాక, కాదని అంటలేము. కానీ ఆ ఇల్లు విషయంలో కేసీఆర్ ప్రభుత్వానికి క్లియర్ కట్గా అప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండకపోయేది కాదు. దానికి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయానికి వచ్చినప్పుడు ఒక పెద్ద లాబింగ్ సిస్టమే నడిచేది, అది ఎమ్మెల్యేల వాళ్ళ చేతిలో ఉండేది. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఈ ఆరు గంటల పథకాన్ని కూడా ఎమ్మెల్యే చేతిలోనో లేకపోతే వీళ్ళ చేతిలో పెడితే ప్రజాపాలనకు అర్థం ఏముంటుంది? సలహాలు ఇవ్వండి. కానీ మొత్తం పథకమే లోపము, ఆమె లోపం అంటే కాలం లేవని అంటారండి. కాలం సున్నాయి కదండి. వెంకట్ ఏమంటున్నా, ఆరు గ్యారంటీలు మీరు అమలు చేస్తారు, ఇస్తారు, మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చారు కాబట్టి ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే, రైట్? 100% దానిలో ఎలాంటి డౌట్ లేదు. మన చర్చల్లో దరఖాస్తు దీనిలో ఉన్న పొరపాట్లు నేను ఇందాక మీరు ఇంట్లో ఇల్లు అన్నారు, మీరు ఒక పేదింటికి ఆమెకు ఇల్లు ఉందా లేదా ఇట్లా ఐడెంటిఫై చేస్తావు? ఇప్పుడు దరఖాస్తులో ఆ క్లారిటీ లేదు కదా. అన్న తీసుకొచ్చింది కేవలం జస్ట్ మాత్రమే, నా దగ్గర మొత్తం ఓవరాల్గా ఉంది. మేమేమంటున్నాం అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు దరఖాస్తుదారుకి ఇల్లు కావాలి, దరఖాస్తుదారుకి ఇల్లు కావాలి. సొంత ఇల్లు ఇస్తారా లేకుంటే ఇల్లు కట్టిస్తారా? నేను చెప్తాను ఒక మాట. ఇప్పుడు నేనే అనుకుందాం అనుకుంటు, మాకు నాన్నగారు అమ్మగారు, మాకు ఇంద్రమ ఇల్లు అంటే ఆల్రెడీ ఇల్లు వచ్చింది సార్, డబుల్ బెడ్రూమ్ ఏదో ఒక ఇల్లు వచ్చింది. నాకు పెళ్ళయింది, నాకు నా భార్య ఉంది, నాకు పెళ్ళయింది, నేను నాకు తమ్ముడు ఉన్నాడు, నా తమ్ముడు కూడా పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు లబ్ధిదారు కాదు, వారు లబ్ధిదారు సిస్టమ్ నుంచి వెళ్ళిపోతారు. కానీ లబ్ధిదారు ఎవరు? నేను. అంటే నాకు ఆల్రెడీ ఇంద్రమగ ఇల్లు కనుక వస్తే, నాకు ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ వస్తే ఆ కాలంలో నేను ఫిల్ చేయదు. ఇన్ కేసు ఫిల్ చేస్తే స్కూటర్లో ఎగిరిపోతుంది కదా, అది బేసిక్ ఫండమెంటల్. అంటే ఇప్పుడు ఊర్లో ఒక పంచాయతీ సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన దగ్గర డేటా ఉంటుంది కదా, ఆయన చూస్తాడు కదా. కానీ నీకు సొంత ఇల్లు సొంత జాగా లేదు, ఎట్లా కట్టుకుంటావు? ఒక మాట, ఇప్పుడు సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ మేము ఇల్లు ఇస్తామని అంటున్నాం బేసికల్. ఒక మాట, బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ నాయకులు కూడా ఏమన్నారు, మేము సొంత జాగా ఉన్న వాళ్ళకి ఫస్ట్ 5 లక్షలు ఇస్తామన్నారు, తర్వాత 3 లక్షలు ఇస్తామన్నారు. ఒక మాట ఏంటంటే సొంత జాగా అనేది ఏది రూరల్ లెవెల్లో మ్యాక్సిమం ఉంటుందండి, చాలా మందికి అర్బన్ లెవెల్లో ఉండదు. అర్బన్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమైందంటే రాజీవ్ గృహకల్ప అనేది ఆ రోజు ఎప్పటి నుంచో ఉన్న సిస్టమే తను ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటికీ ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం విషయంలో రూరల్ లెవెల్లో సొంత జాగా లేకున్నా ఉన్నా లేకున్నా వాళ్ళు కట్టించారు, దాని మేము తప్పుపడతలేం. కానీ ఇప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కావాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు సపరేట్గా జాగా క్రియేట్ చేసి వాళ్ళు కళ్ళు ఇల్లు కట్టి లేట్ చేసే వరకు మళ్ళీ ప్రతిపక్షాలు ఏమింటాయి, ఇంతవరకు ఇల్లు కూడా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయలేదు చెప్పి మళ్ళీ మా మీద పట్టకాసి మీద ప్రయత్నం చేస్తారు కదా. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఆ 3 లక్షలు ఇవ్వడం ఏదైతే ఉందో దాన్ని మేము 5 లక్షల రూపాయలు మేము కలిపి మేము ఇప్పటికిప్పుడు వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎంతో ఎంతో కొంత యాడ్ చేసుకొని వాళ్ళు కట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ప్రధానంగా ఉన్నది అది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి, ఇక్కడ ఏంటంటే ఏ పథకమైనా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీని బట్టి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న నెసెసిటీని బట్టి మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం అనుకున్నది డిజైన్ చేసుకుంటూ పోతే వాళ్ళకి అది నప్పదు, వాళ్ళకి నచ్చదు కూడా. గ్రౌండ్ లెవెల్లో ఉన్న నెసెసిటీని బట్టి అంటే అవసరాన్ని బట్టి పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి వెంకట్ గారు తప్పనంటున్నాడు. అయితే ఇదే వెంకట్ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అఫెన్సివ్ గా ఉండేవాడు, కామన్, అది ఫైన్. ఆ ప్రతిపక్షంలో అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాడు, ఇప్పుడు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అర్థమవుతుంది. నేనేమంటున్నా వెంకట్, అవసరం ఉందా బస్సులో మహిళలకు అందరికి ఉచితంగా ఇవ్వడం అవసరమా? రైతు బంధు అందరికీ అవసరమని అడిగేవాడు, రైతు బంధు కొందరికి వేస్తే మంచిగా ఉండని చెప్పేసి నువ్వే చెప్పినవాడు. ఇప్పుడు నువ్వు మహిళలకు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, మహిళలు లక్షల్లో జీతాలు ఉంటాయి, వాళ్ళకి అవసరమా? నేను చెప్తాను ఒక మాట, ఇప్పుడు చెప్పాలి ఒక మాట చెప్తాను. నేనేంటే ఈ అవసరం ఉన్న వాళ్ళు ఎవరు?
2014లో మీరు ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఇప్పుడు రెండు నాలుకలు వద్దు, ఒకప్పుడు మీరు ప్రశ్నించిన వాళ్ళు, మీరు ఇదే తప్పులని ప్రశ్నించిన వాళ్ళు, మళ్ళీ మీరు అదే తప్పులు చేస్తున్నారు. మూడు కిలోమీటర్ల లైన్ ఉన్న రోజు, ఆ రోజు ఎంత మంది బాధపడ్డారు, ఎంత మంది కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఫ్యూచర్ లో ఏముంటుందో ఊహించేసుకున్నారు. ఆ ఊహించుకున్నట్టు తడవుగానే వారం పదవులు తిరగక ముందే ఇప్పుడు అన్ని మండల కార్యాలయాల కంట ముందు అంత పెద్ద పెద్ద లైన్లు పెట్టేసి మీరు ఇంత ప్రజల ఇంత ఇంత ఇబ్బందులు పడుతున్నారు, దానికి అనుకున్నట్టుగానే అయ్యింది. మీరు ఎంత మీరు సమర్థించుకోవాలని చూస్తున్నా కూడా మీ యొక్క తప్పులని మీరు తెలుసుకొని మేము దాన్ని సరిదిద్దుకుంటామంటే బాగుంటది. ఆ తప్పులేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటామంటే బాగుంటది, కానీ ఇంకా ఏదో వెనుకేసుకొని రావడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, కరుణ కాలుస్తారు, వాదం పెడతారు. ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఉడాన్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టింది. ఉడాన్ అనే ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్లైట్లలో పేదవాళ్ళు ఎక్కడం కోసం, ఫ్లైట్లలో పేదవాళ్ళకి యాక్సెస్ ఉండడం కోసం ముందుగానే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ఖర్చుతో వస్తుంది. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి స్టాండప్ లోన్, స్టాండప్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దానిలో భాగంగా 1 కోటి రూపాయల వరకు లోన్ వస్తుంది ఎంటర్ప్రీనర్స్గా తయారవడం కోసం అని చెప్పి పట్టింది పర్టికులర్గా. అది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే ఇండియన్ సిస్టంలో ఏముంటుందంటే ఎస్సీలు ఎస్టీలు దాంతోపాటు బీసీలు మహిళలు ఎవరైతే ఈ అనుదానిత వర్గాలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఏ మార్గం ఉంటే ఆ మార్గం ఎంచుకోవాలని చెప్పి డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో, ఒక సంక్షేమ రాజ్యాంగంలో ప్రధానంగా చిత్రీకరించి ఏదైతే ఉందో దాంట్లో అది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే ఈ భారతదేశంలో మన జీడిపి రేషియోలో మహిళల భాగస్వామ్యం లేదు, మహిళల భాగస్వామ్యం జీడిపి రేషియో ఒక నిమిషం లేదు. ఇద్దరికి ఆన్సర్ చేస్తా. ఇప్పుడు మీరే కదా గరీబాటో అన్నది, మరి గరీబాటో అన్న ఒక ఇప్పుడు ఇది అంతా కాదు. ఎన్డీఏ ఏం చేసింది, బీఆర్ చేస్తారు, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, అది ఎట్లా చేస్తారో చెప్పారు నాయన. అంతే, అది చేస్తున్న సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి, వాటికి మీరు ఇను వాటికి మీరు సంజాయించుకోవడం కాదు, పరిష్కారం చేయాలి. ఇప్పుడు అనిపిస్తుంది నెల అవుతుంది, డిసెంబర్ 30కి